हेलो फ्रेंड्स, वेलकम टू लिस्ट चैनल। ई वीडियो लो मनम ऑनलाइन द्वारा फ्री बर्थडे बर्थडे ई कार्ड्स एला सेंड चेयालो तेलुसुकुंदाम। सो मुंदे मनम बर्थडे ई कार्ड सेंड चेयडम कोसम ब्राउजर नु ओपन चेसि सर्च बार लो www.123greetings.com अने अड्रस नु टाइप चेयाली, टाइप चेसि सर्च चेयाली। सो ఈ అడ్రస్ దీని URL అనేది డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఇవ్వడం జరిగింది। సో దానిపై క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా ఆ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వచ్చు। సో ఇలా మనం URL ని అడ్రస్ ని ఎంటర్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది। సో ఇప్పుడు మనం అంటే ఈ 123greetings.com సైట్ ద్వారా చాలా ఈ కార్డ్స్ అంటే ఈ కార్డ్స్ ని సెండ్ చేయవచ్చు। అది యానివర్సరీ, బర్త్డే, కాంగ్రెస్ క్యూస్, ఈవెంట్ హాలిడేస్ అండ్ ఎవ్రీడే ఫ్యామిలీ, ఇలా ఇటువంటి ఈ కార్డ్స్ అయినా మనం ఫ్రీగా సెండ్ చేయవచ్చు దీనిలో। సో ఇప్పుడు మనం బర్త్డే కార్డ్స్ సెండ్ చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్న బర్త్డే అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి, లేదా యానివర్సరీ కోసం యానివర్సరీ అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి। సో ఇప్పుడు బర్త్డే కార్డ్ సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బర్త్డే అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి। సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే। సారీ, నేను డౌన్లోడ్ పెట్టాను। ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే 770 కార్డ్స్ అని కనిపిస్తుంది। సో ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన అంటే దీని కాల్ అంటే మనం దీని వ్యూ కూడా చూడొచ్చు। కొంత టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి। సో కార్డ్ అనేది లోడ్ అవుతుంది। సో ఇప్పుడు కార్డ్ ప్రివ్యూ అనేది మనకు చూపిస్తుంది। ఇట్స్ ఏ వెరీ స్పెషల్ డే, ద డ్రెస్ వన్స్ ఏ ఇయర్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకు కనిపిస్తుంది। ఇక్కడ ఉన్న మ్యూజిక్ కనిపిస్తుంది కదా, దీనిపై ఆఫ్ చేసినట్లయితే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోతుంది। అంటే దాని మీద ఆఫ్ చేసి కనుక సెండ్ చేసినట్లయితే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉండదు। సో నేను ఆఫ్ చేయాలనుకోవట్లేదు, అలానే ఉంచాను। సో ఇలాంటి ఆన్లైన్ విషింగ్ ఈ కార్డ్స్ అనేవి మనం ఫ్రీగా సెండ్ చేసుకోవచ్చు ఈ సైట్ ద్వారా। సో ఇప్పుడు ఇక్కడ మనం మ్యూజిక్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇప్పుడు ఇలా కార్డ్ ప్రివ్యూ మనం చూసిన తర్వాత నాకు ఈ కార్డు ఓకే, నేను ఈ కార్డ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను। సో దానికోసం ఇక్కడ కస్టమైజ్ అండ్ సెండ్ దిస్ ఈ కార్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి। సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ సెండర్స్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మన ఈమెయిల్ అడ్రస్, కామ్. సో ఇక్కడ మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క నేమ్ ఇక్కడ టైప్ చేయాలి। సో ఇప్పుడు ఎప్పుడంటే ఇది వెన్ డూ యూ వాంట్ టు సెండ్ దిస్ ఈ కార్డ్ అంటే దీని ద్వారా మనం డేట్ కూడా సెండ్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు। సో నేను టుడే ఓన్లీ పెట్టుకున్నాను। సో ఇప్పుడు లెట్ మీ నో వన్స్ దిస్ ఈ కార్డ్ ఈజ్ వ్యూడ్ ఆర్ నాట్. సో ఈ ఆప్షన్పై మార్క్ చేయడం ద్వారా మనకు వాళ్ళ కార్డ్ చూసిన వెంటనే మనకు ఈ మెయిల్ ఐడికి వస్తుంది। సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ రాంగ్ ఎంటర్ చేశాను, ఓకే ఇలా అంటే ఈ మెయిల్ అడ్రస్కి మనం పైన ఎంటర్ చేసిన మెయిల్ అడ్రస్కి మన మెయిల్ అనేది వస్తుంది వాళ్ళ కార్డు చూసినట్టుగా. సో ఇక్కడ మనం మెసేజ్ కూడా టైప్ చేయవచ్చు। సో ఇప్పుడు నేను టైప్ చేయాలనుకోవట్లేదు। సో ఇప్పుడు డేట్ సెట్ చేసిన తర్వాత మరియు నేమ్ అన్ని సెట్ చేసిన తర్వాత మనం ఈ సెండ్ నౌ అనే కార్డుపై క్లిక్ చేయాలి। ఇప్పుడు కార్డ్ అనేది సెండ్ అవుతుంది। సో యువర్ ఈ కార్డ్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్ అంటే ఇది ప్రాసెసింగ్ అవుతుంది। ఓకే ఇప్పుడు మన ఈ కార్డ్ అనేది సెండ్ అయిపోయింది। ఇక్కడ చూడండి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ అన్ ఈ కార్డ్. సో ఇప్పుడు ఇక్కడ డెలివరీ అనేది అయిపోయింది। సో ఇప్పుడు అది డెలివరీ అయిపోయి వాళ్ళు ఆ కార్డును చూసిన వెంటనే మనకు మెయిల్ అనేది వస్తుంది వాళ్ళు ఆ కార్డును చూసినట్టుగా. సో ఒకవేళ మీరు డైరెక్ట్
ప్రివ్యూ చూడకుండా కూడా ఇక్కడ డైరెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ దీన్ని సెట్ చేయాలనుకుంటే ఇక్కడ క్విక్ సెండ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కూడా మనం డైరెక్ట్గా దీన్ని సెండ్ చేయవచ్చు. సో లిస్ట్ ఛానల్, సో మళ్ళీ రిసీవర్ నేమ్ ఇది ఎంటర్ చేసి మెసేజ్ కూడా ఆప్షన్ సెండ్ ది సీ కార్డ్, వెంటనే కార్డ్ అనేది సెండ్ అయిపోతుంది. ఈ విధంగా కూడా సెండ్ చేయొచ్చు, లేదా ప్రివ్యూ చూసి కూడా సెండ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.